Yes, sir. Next, Baby Sonakshi, classical dance. Next, Tatya Reddy. You the after bolena. Abhi bana. Abhi bana. Aara ghar pe kana. Mummy. Aara tera. Okay, main kal pe bhi jaata. Classical dancers, please come on to the stage. I request all the classical dancers to be on the stage. వివిధ రాష్ట్రాల్లో ఎంతోమంది లక్ష ప్రతిష్టలు గురించి వారికి అవార్డు ఇచ్చి వారి వస్తున్న ఉపయోగపడే విధంగా శ్రీ మోహన్ చంద్ర గారు కార్యక్రమం చేస్తున్నారు. వారు ఒక సీనియర్ జర్నలిస్ట్ గా చిత్రరంగంలో ఎలక్ట్రానిక్ రంగంలో చేస్తూ వారి యొక్క ప్యాషన్ తో ఈ గద్దెల కార్యక్రమం చేస్తున్నారు. అదేవిధంగా ఒక వారు కూడా ఇనిషియేటివ్ జరిగింది. ఈ రోజున్న కండిషన్ లో प्रति सामने विजयभास्कर जस्ट वन इयर अद्भुत उदय कुमार दर्शक
వారు ఎట్లా సార్ మాట్లాడుతారు? ఒక 30 సంవత్సరాలకి పరిచయం ఉంది. మోహన్ చంద్ర గారు వారు జర్నలిస్ట్గా ఉన్నప్పటి నుంచి సికింద్రాబాద్లో మేము కార్యక్రమాలు చేసినప్పుడు వారి ముఖ్య సహకారంతోనే మేము అందరం కూడా కార్యక్రమాలు చేసేవాళ్ళు. ముఖ్యంగా మోహన్ చంద్ర గారి దగ్గర ఒక విషయం మాకు బాగా మేము ఆయనని అభిమానించే విషయం ఏంటంటే ఒక జర్నలిస్ట్గా సామాజిక సేవని సామాజిక బాధ్యతలు నిర్వర్తిస్తూ కళాకారులను ప్రోత్సహించే జర్నలిస్టులు తక్కువ లేరు. కేవలం ఆ రంగం వేరు ఈ రంగం వేరు అనుకుంటారు, కానీ కళాకారులు ఉన్నటువంటి ఆ ప్రతిభను ఆ వారి యొక్క ప్రతిభను కూడా గుర్తించి ప్రోత్సహించడం అనేది మా మోహన్ చంద్ర గారికి అప్పటించే అలవాటు. అది చాలా తక్కువ అనుకుంటుంది. ఇంకా పత్రికాధిపతులు పత్రికా విలేకరులు ఈ గురించి ఆలోచన తీసుకోవాలి. కేవలం న్యూస్ ఐటమ్ మాత్రమే రాయడం కాదు, న్యూస్తో పాటు కళాకారులు దాగిన న్యూస్ను కూడా వాటిని కూడా గుర్తించి పురస్కారాలు చేస్తే వీళ్ళందరూ కూడా భావి భారత మన సమాజంలో అద్భుతమైనటువంటి ఘనకార్యాలు చేస్తారని మేము అనుకుంటుంటాం. ఆ బాధ్యత నిర్వర్తిస్తున్నటువంటి మా మోహన్ చంద్ర గారికి వారి యొక్క విద్యార్థుల బృందానికి అందరికీ కూడా మా యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ పెద్దమంది పిల్లవాళ్ళు పిలిచి ఆదర్శ దంపతులు అలాగే కళా పట్టణం ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా సత్కరించడం ద్వారా వీళ్ళ ద్వారా కొన్ని వందల మంది మళ్ళీ తయారవుతారు. వీళ్ళని ఆదర్శంగా తీసుకొని అటువంటి అద్భుత కార్యక్రమాలు చేస్తారు. మీ అందరికీ ముఖ్యంగా మా భారత వికాస్ పరిషత్ మా సేవను మీరు ఉపయోగించుకుంటారని నేను ఈ వేదికను ఉపయోగించుకుంటున్నాను. మేము ఎప్పుడు కూడా ప్రమాదాల్లో కాళ్ళు చేతులు ఉపయోగించినటువంటి వికలాంగులు దివ్యాంగులు అంటున్నాము వారికి ఉచితంగా మేము ఇక జైపూర్ ఎక్స్ జైపూర్ ఫీట్ కూడా అందజేసే పైన యూనిట్ ఉంది, ఎప్పుడైనా వెళ్ళి చూడండి. నేను క్రికెట్ బ్యాంక్లో వృత్తిరీత్యా హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయినప్పటి నుంచి మొట్టమొదటిసారి ఎన్టీఆర్ అవార్డు ద్వారా నన్ను హైదరాబాద్ సంపాదన చేశారు. క్యారీ అంశంలో అప్పటి నుంచి కూడా ఎన్నో కార్యక్రమాలకి యాంకరింగ్ చేయడం అలాగే పాటలు పాడడం ఫిల్మ్స్ పాడటం ఎన్నో కార్యక్రమాలు చేశాను. సో నాకు ఉండే బెడ్డాస్టోడీ వీడియో అనుభవండి ప్రధాన వచ్చి ఆలోచన చేశాను. కొన్ని పిక్చర్స్ కూడా డిజైన్ ఏది చేశాను లేడీస్ పంపించింది కూడా. ఇప్పుడు ఈనాడు అనే కార్యక్రమం మెసేజ్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ అది. ఈ రోజుల్లో పిల్లలు ఏ విధంగా ఏదైతే చక్కటి భవిష్యత్తు తయారు చేసి వాళ్ళ తల్లిదండ్రులు పేరు తీసుకొస్తారో అనే కథాంశంతో తయారైన ఈ కథకి ముఖ్య మూలాధారము మోహన్ చంద్ర గారు, అదేవిధంగా రోహిత్ మన మిత్రుడు ప్రేమ్ రోహిత్. ఈ దీనికి చక్కటి టైప్ సాంగ్ కూడా కంపోజ్ చేసి త్వరలో రికార్డింగ్ చేసి షూటింగ్ టైం కదా టైప్ సిద్ధం చేస్తాం. సో అతి త్వరలో షూటింగ్ పూర్తి చేసుకుని దీని ముందుకు వస్తుందని మోహన్ చక్ర గారి స్టోరి చెప్పాక అది చిన్నదా పెద్ద చూడకుండా క్యారెక్టర్ బాగుందని చేస్తానండి. నన్ను మా టీం మెంబర్స్ అందరినీ ఆదరించి మూవీ సక్సెస్ అవ్వాలని, నెక్స్ట్ ఇంకా బిగ్ మూవీస్ చేసి అందరికీ ఆయన సహాయం కొట్టాలని కోరుకున్నానండి. థ్యాంక్ యూ. ఆపర్చునిటీ ఇచ్చి అందరికి పర్ఫార్మెన్స్ చేయడానికి ఇచ్చినందుకు యాక్చువల్లీ అందరు గ్రాటిట్యూడ్గా ఉంటుంది. పల్లవి మోహన్ గారు యూజువల్గా టాలెంట్ ఉన్నా కానీ అందరికీ పర్ఫార్మెన్స్ చేసే మనకు ప్లేస్ దొరకదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ పల్లవి మోహన్ గారు, బ్యాక్గ్రౌండ్ ఆఫ్ క్లాస్ మోహన్ చంద్ర గారు ఆపర్చునిటీ ఇచ్చినందుకు. మోహన్ చంద్ర గారు చెప్పినట్టు నేను ఒక 5 షార్ట్ ఫిల్మ్స్ చేసినట్టు అన్ని మెసేజ్ ఓరియంటెడ్. సో అవి చూసి నాకు మోహన్ చంద్ర గారు కాల్ చేసి ఒక మంచి క్యారెక్టర్ ఉంది అది మీకు చేయాలని చెప్పేసి ఒక కాల్ చేయగానే స్టోరీ వినకుండానే వెంటనే నేను ఓకే చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్ మోహన్ చంద్ర గారు ఇంత పెద్ద ఆపర్చునిటీ ఇచ్చినందుకు. మీ అందరు బ్లెస్సింగ్స్ ఉండాలి సో దట్ ఈ మూవీ పబ్లిక్లో ఇంకా ముందుకెళ్తుంది. అండ్ మెసేజ్ ఓరియంటెడ్ కాబట్టి ప్రతి ఇంట్లో ఏదైతే జరుగుతుందో అదే ప్రతి ఇంట్లో దీపం ఉండాలని సబ్జెక్ట్ ఏదైతే సేమ్ అలాగే ప్రతి ఇంట్లో మన పిల్లలు ఎలా ఉండాలని ఒక మెసేజ్ ఓరియంటెడ్. సో తప్పకుండా చూడండి, మీ ఆశీర్వాదం మాకు ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.
అలాగే వేదికలందరూ జరుగుతున్న మా యూనిట్ సభ్యులందరూ కూడా అలాగే వేదిక ముందున్నటువంటి ఈరోజు ఆదివారం చాలా ఎక్కడెక్కడి నుంచి వచ్చారో వాతావరణం కూడా కొంచెం ప్రతికూలంగా ఉంది. ఈ పరిస్థితులు కూడా అధిగమించి ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా మరొకసారి సూర్యచంద్ర ఆర్ట్స్ కేసు తరఫున నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ నలుగురు అనేటువంటి చిత్రం అనేటువంటి షార్ట్ ఫిల్మ్ చాలా మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్ ఇది. ఇందులో చాలా డెప్త్ ఉంది. అలాగే హీరోయిన్ తండ్రి కింద క్యారెక్టర్ వచ్చి చాలా ఛాలెంజింగ్ క్యారెక్టర్ ఉంది. చాలా డెప్త్ ఉన్నటువంటి క్యారెక్టర్. అలాగే చాలా ఇమోషన్స్ ఫీలింగ్స్ ఉన్నటువంటి క్యారెక్టర్ అన్నమాట. ఈ క్యారెక్టర్ కాదు. సో ముందు పల్లె మోహన్ చంద్ర గారికి మన టాలెంట్ గుర్తించి ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ముందు ముందు మా యొక్క ఈ సంస్థ కార్యక్రమానికి షార్ట్ ఫిల్మ్ అని చెప్పి ఇలా కాదు, దీనికి మేము ఫ్యూచర్లో సాటిలైట్స్ రైట్స్ తీసుకోవడానికి అలాగే రిపేర్లు తీసుకోవడానికి అలాగే ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా వెళ్ళడానికి మాకు చాలా ముందు ముందు ప్లాన్స్ ఉన్నాయి. మా యొక్క ఫ్యూచర్ ప్లాన్స్ కూడా సక్సెస్ కావాలని చెప్పి మీ యొక్క ఆగ్రహ ధన్యవాదాలు కోరుతున్నాము. సో సూర్యచంద్ర మోహన్ ఆర్ట్స్ క్రియేషన్ తరఫున అలాగే మా యూనిట్ సభ్యులందరి తరఫున కూడా మీ యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం శ్రీ మాత్రే నమః. ఈ నలుగురు అనే సినిమా తీస్తున్నారు వీళ్ళు. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే కనుక ప్రతి ఇంట్లోనే కూడా పిల్లలు ఈ వేళటి పౌరులు ఏమవుతుందంటే కనుక రేపటి తరాలకి వాళ్ళు ముందడుగు వేయించడానికి ఈ నటీనటులు ఏ విధంగా ప్రవర్తిస్తే బాగుంటుంది, ఏ విధంగా ప్రవర్తించకూడదు అనే ఒక నీతి సూత్రాన్ని పూర్తిగా కూడా అందరికీ కూడా చూపించడం జరుగుతుంది ఈ సినిమాలోని. అందువల్ల చాలా ఆదర్శవంతమైనటువంటి పిక్చర్గానే అనిపిస్తుంది నాకు. అంతేకాకుండా ఈ నేటి జనాలకి, ముఖ్యంగా నేటి ఈనాటి పౌరులకి రేపటి జీవన విధానాన్ని అనుసరించి తల్లిదండ్రులను ప్రేమించు, గురువును ప్రేమించు, అదేవిధంగా సమాజాన్ని ప్రేమించు అనే నానుడి ఈ యొక్క చిత్రంలో జపించి తీస్తున్నారని తెలిసింది. చాలా సంతోషంగా ఉంది నాకు. ఇందువల్ల మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అన్నారు కదా, వేదాలలో అన్నాయి కాబట్టి స్ఫూర్తిపూర్వకంగా ఉండేలాగా ఈ యొక్క ఛానల్ అభివృద్ధి కావాలి. మోహన్ గారికి భగవంతుడి దీవెనలు దండిగా మెండుగా కావాలి. ఈ నలుగురు అనే సినిమాలో ఈ నలుగురు సినిమాలో నటిస్తున్న నటీనటులందరికీ కూడా శుభాభినందనలు, శుభాకాంక్షలు అందిస్తున్నాను. ఇందులో పాల్గొనే చిన్నారులందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం శ్రీ మాత్రే నమః. నలుగురు అనేటువంటి ఒక షార్ట్ ఫిల్మ్ యొక్క పతాక ఆవిష్టం జరిగింది. అలాగే నటీనటుల యొక్క పరిచయం కూడా జరిగింది. ఈ కార్యక్రమానికి మన ఆదర్శ దంపతుల కింద విచ్చే చేశారు కొమ్మూరు శ్రీనివాసరావు గారు, మళ్ళా గల్లా సంతోషమ్మ గారు. ఈ కార్యక్రమానికి ఇచ్చినందుకు మేడం గారు మీ అందరు కూడా చాలా సంతోషము, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మన ఛానల్ తరఫున. సో ఈ కార్యక్రమానికి మీరు వచ్చారు కదా, అలాగే మన పల్లెమోహన్ సూర్యచంద్ర ఛానల్ తరఫున అలాగే ఆర్గనైజేషన్ తరఫున కూడా మీ అందరికి కూడా ఒకసారి శుభాభినందనలు తెలియజేస్తున్నాం. మీకు ఉత్తమ దంపతులకు అవార్డు వచ్చింది. అలాగే మీ యొక్క ప్రతిస్పందన తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్, మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పల్లెమోహన్ గారికి కృతజ్ఞతలు. సార్ చాలా రోజులు సుపరిచితులు మాకు. చాలా రోజుల నుంచి అలా కార్యక్రమం మేము చేస్తున్నటువంటి సోషల్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తుంటే ఎప్పటికి కూడా మాకు చేతనయ్యేంతవరకు ఆ కార్యక్రమంలో భాగంగా మమ్మల్ని గుర్తించి ఉత్తమ దంపతులుగా బెస్ట్ కపుల్ అవార్డుకి ఈరోజు ప్రిఫర్ చేసినటువంటి ఛానల్ మోహన్ గారికి కృతజ్ఞతలు ఇంటాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ముఖ్యంగా పల్లె మోహన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మాకు చాలా రోజుల నుంచి పరిచయం సార్. సార్ చాలా సామాజిక సేవ యాక్టివ్ సోషల్ యాక్టివిటీస్లో పాల్గొంటూ మాలాంటి వాళ్ళని కూడా గుర్తించుకుంటూ మాకు కూడా అందులో పార్టిసిపేషన్ అయ్యేలాగా ఒక అవకాశాన్ని కల్పించారు. అందుకు మేము ఎంతో కృతజ్ఞతలు సార్కి. అంతేకాకుండా సార్ మేము కూడా ఇలాంటివి చాలా సామాజిక సేవలు చేయడానికి కూడా ఒక స్పోర్టివ్నెస్గా ఉన్నారు సార్. మేము చేస్తూ ఉంటే మాకు ఎట్లా అప్రోచ్ అవ్వాలి, ఎలా చేయాలనేది కూడా సూచనలు సలహాలు ఇస్తూ ఉండేవాళ్ళు సార్. ఈ విధంగా మమ్మల్ని గుర్తించి మమ్మల్ని ఈ రకంగా బెస్ట్ కపుల్స్ అవార్డుకి అవకాశం ఇచ్చి మమ్మల్ని పిలిచి సత్కరించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.